రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్. ఇక ఆంధ్రప్రదేశ్లో మరోసారి హైకోర్టు ముట్టుకాయలు. ఈ కోర్టు విషయానికి సంబంధించి, కోర్టు భవనానికి సంబంధించి ఎందుకని మీరు కట్టడం లేదు అంటూ కాస్త గట్టిగానే విమర్శ, ప్రభుత్వాన్ని ముట్టుకాయలు వేసినట్లుగా తెలుస్తుంది. ఏం మట్టికాయలు, ఈ మట్టికాయల మీద ఒకటి ప్రచారం జరుగుతూ ఉందని అందు చెప్పుకోవాలి. ఇప్పుడే మన మురళి పంపించండి నాకు. ఒక ఇద్దరికి భార్య ఒక పెళ్ళి అయిందట, ఒక ఇద్దరు కొత్త జంటకి, అంటే ఇద్దరికి పెళ్ళి అయింది. సరే, పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారు, అబ్బాయి గారింటికి తీసుకెళ్లారు ఎవరు, అమ్మాయిని. అమ్మాయిని వెళ్ళిన తర్వాత సరే ఉదయం పెళ్ళి అయింది, సరే మధ్యాహ్నం భోజనం పెడితే తినలేదట. తినకపోతే ఏమనుకున్నారంటే, సరే కొత్తగా ఇంటికి వచ్చింది కదా పాపం, తల్లిదండ్రుల మీద బెంగతోటి తినలేదు కావాలని అనుకున్నారట. సరే అడిగితే కూడా ఏం మాట్లాడలేదంట. సరే ప్లేట్ పెడుతున్నారంట, ఇక నాకు తినట్లేదని తీసేస్తాను. మళ్ళీ సాయంత్రం కూడా అట్లాగే పెట్టారంట, సాయంత్రం కూడా తినలేదంట. ఇదేంట్రా, పెళ్ళి ఇష్టం లేదా ఏంటి అమ్మాయికి, మరి మనం ఏవి మనం పెళ్లి చేసాము, మరి ఇష్టం లేకుండా చేసుకుందని మళ్ళీ కంగారు పడ్డారంట వాళ్ళు. సరే నైట్ కూడా మళ్ళీ కాదని చెప్పిన తర్వాత రోజు ఉదయం కూడా మళ్ళీ ప్రయత్నం చేశారంట, తినలేదంట. అంటే ఒకటిన్నర రోజు కొత్తగా వచ్చిన పెళ్లి కూతురు అన్నం తినలేదంటే ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉండేది, చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉండేది. అప్పుడు ఇదేంటి అని చెప్పి పక్క ఊరే కావటంతో ఆ పక్క ఊరికి వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ వాళ్ళు వెళ్ళి, ఏందండి ఇట్లా మీ అమ్మాయి అన్నం తినట్లేదు, మరి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేసినట్లున్నారు, ఇది మంచిది కాదు కదా అని చెప్పి నువ్వు అడిగారు చెప్పారంట. ఇష్యూ జరిగింది. దాంతో వాళ్ళ అమ్మ ఉండారే, మేము చెప్పటం మర్చిపోయామండి, మా అమ్మాయికి మీరు అన్నం పెట్టిన వెంటనే ఒక ముట్టికే ఇట్లా నెత్తినేస్తే కానీ అప్పుడు కానీ మా అమ్మాయి అన్నం తిందండి, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అది అలవాటు అండి, మా అమ్మాయిని మీరు నెత్తి మీద ఇట్లా ఇట్లా ముట్టికే వేయాలండి, అప్పుడు అన్నం తిద్దండి అని చెప్పారంట. ఒరువురు ఇది మీరు చెప్పకపోతే పాపం నిన్నటి నుంచి అమ్మాయి అన్నం తినట్లేదు, మాకేమన్నా చెప్పలేదు, అమ్మాయి కూడా ఏం చెప్పలేదు, మరి ముట్టికే వేయమని అడగటానికి ఏమన్నా ఇబ్బంది పడిందేమో, ముట్టికే వేయమనంటే మళ్ళీ ఎట్లా అని చెప్పానని చెప్పని పాపం కొంచెం కంగారు పడిందంట. ఇది ఊరికి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అందుకే చెబుతున్నానండి, ఇదంతా కూడా ప్రభుత్వం ఏదైనా పని చేయాలంటే హైకోర్టు నువ్వు ముట్టికేస్తే తప్పితే ఆ పని చేయదు, ఓ ముట్టికేస్తే ఓ పని చేసేది, ఓ ముట్టికేస్తే ఇంకో పని చేసేది, ఇంకో ముట్టికేస్తే ఇంకో పని చేసేది అన్నట్టుగా తయారైంది. సరే ఆ ముట్టిక వేసిన తర్వాత కూడా దానికి అనేక వక్రభాష్యాలు, అనేకమైన వ్యవహారాలు, అనేకమైన కథలు, అనేకమైన కార్యక్రమాలు అన్నీ నడిపి చివరికి మళ్ళీ దాన్ని ఏదో రకంగా అట్టట ఇచ్చేస్తారు. ఎందుకు ఆ పాయింట్ చెప్పాల్సి వస్తుందనంటే, అంటే ఈ ఒక్క అంశం కాదు కదండి, అనేక అంశాల విషయంలో అలాంటి పరిస్థితులు, అటువంటి పరిణామాలు, అటువంటి సంఘటనలు ఎదురైనవి. ఇది మనము దీనికి సంబంధించింది, అందుకని చెప్పాను. సరే, హైకోర్టుకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే, నిన్న జరిగినటువంటి అంశంలో హైకోర్టుకి నిన్న సిఎస్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, అట్లాగే ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇద్దరు కూడా హాజరైనటువంటి సందర్భంలో హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అసలు మీరు ఏదైతే బిల్లులు చెల్లింపులకు సంబంధించి ఎందుకు ఇంతటి గ్యాప్ సృష్టిస్తున్నారు, అసలు మీరు చేయాల్సినటువంటి ఆలోచన విధానాలని ఐఏఎస్ అధికారులు ఎందుకు ప్రభుత్వానికి తెలియజేయట్లేదు, ఏది ఇంపార్టెన్స్, దేనికి ప్రయారిటీ ఉంది, దేనికి ప్రయారిటీ లేదు అనే దాన్ని మీరు ఎందుకు విశ్లేషించుకోలేకపోతున్నారు. మీరు చిన్న చిన్న బిల్లులు, అంటే 20 లక్షలు, 5 లక్షలు, 2 లక్షల బిల్లులనే మీరు చెల్లించకపోతే, మీరు నాడు నేడు కార్యక్రమానికి 4000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే ఎలా నమ్మాలి, ఎందుకు మీ బిల్లులకి ఈ ప్రాధాన్యత ఎందుకు ఉంటుందో. మనం పని చేయించినప్పుడు ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్లకు కావచ్చు, లేదా కోవిడ్ టైంలో భోజనాలు పెట్టిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు, కోవిడ్ టైంలో పనిచేసిన డాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలేదు, అట్లాగే ఎవరైతే మిగిలినటువంటి అనేక ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు, స్కూల్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు, లేదా ఇతర కాంట్రాక్టులు చేసిన వాళ్ళు, రోడ్ వర్క్స్ చేసిన వాళ్ళు, లేకపోతే పంచాయతీరాజ్లో చేసినటువంటి వాళ్ళు, ఆర్ఎన్బిలో చేసినటువంటి వాళ్ళు, ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వాళ్ళు, ఇరిగేషన్లో చేసినటువంటి వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వాటి అన్నిటికీ కూడా డబ్బులు చెల్లించాలా, ఏదైతే టైం బాండ్ ప్రకారం చెల్లించాలి, టైం బాండ్ కాదు సంవత్సరం చెల్లించాలా, 2 సంవత్సరాలు చెల్లించినటువంటి అనేకమైనటువంటి బిల్స్ ఉన్నాయి. అసలు ఎందుకు మీరు ఇలా వ్యవహరిస్తున్నారు, అధికార యంత్రాంగానికి ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా అని చెప్పని హైకోర్టు న్యాయస్థానం ఎవరైతే సిఎస్ సమీర్ శర్మ గారిని ప్రశ్నించినప్పుడు, లేదండి అనుకోకుండా మాకు ప్రయారిటీస్ లిస్ట్ ఇది లాస్ట్ ఉంది అందుకని డిలే అయింది, మేము చెల్లిస్తామని చెప్పని చెప్పారు. అది కరెక్టేనండి, మీరు చెల్లిస్తామని ఇప్పుడు చెప్తున్నారు, గతంలో ఇట్లా 2 సార్లు చెప్పారు, మరలా ఇప్పుడు వరకు లేదు, వాళ్ళందరూ కోర్టు గుమ్మానికి వస్తున్నారు లేకపోతే ఎట్లా అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఎవరైతే దేవానంద్ జస్టిస్ దేవానంద్ గారు కూడా ఒక కామెంట్ చేశారు, మీరు అసలు హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఇక్కడ మనకి ఉండటానికి విడిది లేదు, ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇల్లు లేదు, సరైనటువంటి వసతి సౌకర్యాలు లేవు, అందుకని చెప్పి మీరు ఎవరైనా చీఫ్ జస్టిస్ వస్తే హోటల్లో రూమ్ పెడుతున్నారు, ఫ్యామిలీస్ రూమ్ హోటల్లో రూమ్లు పెడితే ఎట్లా, అసలు హైకోర్టు చీఫ్ జస్టిస్కు కావచ్చు లేదా జస్టిస్లకు కావచ్చు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అదేనా, సరైనటువంటి సౌకర్యాలు కూడా ఇవ్వకపోతే అసలు ఎలా మీరు, అది అసలు ఏంటి ఆలోచన పద్ధతి అని చెప్పని ఆయన వాళ్ళకున్న సమస్యలు అన్నింటినీ కూడా చెప్పారు. అంటే జనరల్గా మనం ఏంటి, ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకో రందు,
లేదండి ఇంకొకరు ఉన్నారనుకో, ఒక మంచి పోస్టింగ్ కావాలంటే క్యాపిటల్లో ఇస్తారు, ఇది హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు. వాళ్ళని పనిష్మెంట్ చేయాలంటే ఏం చేస్తారు, తీసిపోయాడు అండమాన్ నికోబార్ దీవుల్లోనో లేకపోతే ఎక్కడో మారుమూల ట్రైబల్ దాంట్లోనో ఏం వస్తుంది లేని దగ్గర వేస్తారు మావోయిస్టుల ప్రాంతాల్లో కదా. ఇప్పుడు అట్లాగే ఎవరన్నా ఉంటే పనిష్మెంట్ అని అంటే ఏపీ కోర్టుకు రావాలంటే పనిష్మెంట్గా చూసుకునేటువంటి పరిస్థితి వచ్చిందని అంటే ఎందుకు మీరు అలా వ్యవహరిస్తున్నారని చెప్పని ఆయన ప్రశ్నించారు. అట్లాగే మీరు అధికార యంత్రాంగం అసలు ఎవరు ఉంటున్నారు, మేమందరం హైకోర్టు జడ్జీలు అందరూ ఇక్కడే ఉంటున్నారు ఏపీలో, ఎక్కడ వాళ్ళు వాళ్ళందరూ, మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు శుక్రవారం వస్తే అందరూ హైదరాబాద్ ప్రయాణం అయిపోతున్నారు, మళ్ళీ శని ఆదివారం నుండి సోమవారం మళ్ళీ మధ్యాహ్నానికి సాయంత్రానికి వస్తున్నారని కూడా కామెంట్ చేశారు. అంటే హైకోర్టు ధర్మాసనం ఎన్ని అంశాలను అబ్జర్వ్ చేస్తుంది, న్యాయమూర్తులు ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, న్యాయమూర్తులు ఆలోచిస్తున్నటువంటి అంశాలను మనం చూస్తే వాళ్ళు ప్రజలు, ప్రజల సంక్షేమం, ప్రజల ఆలోచనని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరిలో ఉంది. ఐఏఎస్లు ఐపీఎస్లు శుక్రవారం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతారు, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తారు, సరే ఎక్కువ మంది హైదరాబాదే ఉన్నారు, మళ్ళీ శని ఆదివారం సోమవారం మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు. అంటే మంగళ బుధ గురు మూడు రోజులే పనిచేసేది, మూడు రోజుల్లో మళ్ళీ ఒకరోజు అనుకోకుండా ఏదంటే పని ఉంటే మళ్ళీ వచ్చేస్తే నేను అయిపోయింది ఆ వీక్. ఎట్లా జరుగుతుంది? సీఎం కూడా రివ్యూ చేసి సీఎం కూడా అందరు ఇక్కడే ఉండాలన్నారు, సిఎస్ గారు లేదంటే నా ఫ్యామిలీతో నేను ఇక్కడే ఉన్నానన్నారు. సిఎస్ గారు ఒక్కరు ఉంటే కాదు కదా, మొత్తం వ్యవస్థ అంతా ఉండాలి కదా. అంటే బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇంకా కూడా క్యాపిటల్లో అక్కడే ఉందనుకొని ఆ ఉద్దేశంతో ఏమైనా ఉన్నారా అనేది మరి వారు చెప్పాల్సినటువంటి అంశం. మరి వాళ్ళే చెప్తున్నారా ఉండమనే ఉన్న డౌట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వం నిన్న ఎవరైతే హైకోర్టు న్యాయస్థానం ప్రభుత్వానికి అధికార యంత్రాంగాన్ని చెప్పినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయ్యి, అంటే మీరు అర్థం చేసుకోండి, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలకు మనం బాధ్యులు, మీరు రాష్ట్ర ప్రజలకు మీరు బాధ్యులైనప్పుడు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించండి, రాష్ట్రాభివృద్ధితో పాటు ఎక్కడైతే తప్పులు జరుగుతున్నా వాడిని సరిచేయండి, లేదంటే ఎవరైతే మీకున్నటువంటి హయ్యర్కి చెప్పండి, చెప్పి సిస్టమ్ని బాగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయండి, అన్యాయం చేసుకోవద్దు, అన్యాయం చేయొద్దు అని కూడా వాళ్ళు చెప్పారంటే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. హైకోర్టు జస్టిస్ మాట్లాడినటువంటి కామెంట్స్ నందు. మన మురళి ఉన్నారు లైవ్లో. అవునా మురళి, మురళి ఏంటి మొత్తానికి నిన్న చెప్పినటువంటి కామెంట్స్? అంటే చాలా చర్చనీయాంశమైన అంశాలు అవి, కాకపోతే అవి అందరూ అంత పెద్దగా వెళ్ళినట్లేరు ఇన్డెప్త్గా. ఈనాడులో మాత్రం కొంచెం క్లియర్గా ఆర్టికల్ ఇచ్చినట్లున్నారు. ఏంటి మురళి? సార్ తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న చందం సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు. హైకోర్టు చెప్పినా అధికారులు చెప్పినా లేకపోతే సలహాదారులు చెప్పినప్పటికీ కూడా తాను ఏదైతే అనుకుందో అదే చేసుకుంటూ ముందుకెళ్తుంది సార్. అది రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేకపోతే రాష్ట్రానికి ఎంతవరకు అభివృద్ధికి దోహదపడుతుంది అనే అంశాలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు సార్. ఏది చేయాలని మనసులో అనిపిస్తుందో అదే చేస్తారు సార్. అదే పందాలు దాదాపుగా కూడా మూడేళ్లగా చేస్తున్నారు సార్. ఏదైతే కొద్దిసేపటి క్రితం మీరు చెప్పినటువంటి ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి సార్, ఒక్క విషయంలో కాదు సార్, చాలా అంశాల్లో ప్రస్తావించింది సార్. ఉద్యోగులు శనివారం నాడు వెళ్ళిపోవడం అంశం కానీ సిఎస్ గారిని అడిగింది సార్, మీరు ఎక్కడికి వెళ్తారు రిటైర్ అయిపోయిన తర్వాత అని. ఆయన ఏదో చెప్పారు బెంగళూరు అని ఇంకోటి అని. కానీ జడ్జి గారు ఏం చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం, సామాన్యులంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు, కానీ మీరు వెళ్ళిపోతారు, కానీ మీరు పరిపాలించినప్పుడు విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి మీకు, ఆ అధికారాలను ఉపయోగించి రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎందుకు చేయట్లేదని ఒక చీఫ్ జస్టిస్ ప్రశ్నించారంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్ణయాలు కానీ ఎంత విస్మయాన్ని కలిగిస్తున్నాయనేది మనం అర్థం చేసుకో సార్. చాలా అంశాలు మాట్లాడారు సార్. కోర్టుకు వస్తున్నటువంటి న్యాయమూర్తులకు ఉండటానికి లేక వాళ్ళ ఛాంబర్స్ లో కూర్చొని వాళ్ళ న్యాయస్థానం తీర్పులు ఇస్తున్నారని చెప్పారు సార్. అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోర్టు హాల్స్ లేవు, 27 మందే ఉన్నారు, 32 మంది ఉండాలి కానీ 27 మందే ఉన్నారు. అంటే రావటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు న్యాయమూర్తులు సైతం అని. అంటే న్యాయమూర్తులు అంటే దాదాపుగా కూడా రాజ్యాంగంలో మొట్టమొదటి భాగం సార్, వాళ్ళు 4th లో టాప్ ప్రయారిటీ సార్. అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఎమ్యూనిటీస్ లేవు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు లేవు, వారు ఉండేందుకు గెస్ట్ హౌస్ లేవు, వాళ్ళకి కావాల్సినటువంటి సౌలభ్యాలు లేవు. ఏదో హెచ్ఆర్ ఇస్తే సరిపోదు కదా. అటువంటి వారికే లేనప్పుడు ఉద్యోగులకు కానీ కింద ప్రజలకు కానీ సామాన్యులకు కానీ ఎంత ఇబ్బంది పెడతారు మీరు ఆలోచిస్తున్నారండి. అంటే మీరు చెప్పినట్టుగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి, ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిన వ్యాఖ్యలు సార్. ముఖ్యంగా కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీటిని అర్థం చేసుకుని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వాటిని పరిశీలించి ఖచ్చితంగా అటువైపుగా అడుగులేసి ఆయన తీసుకునే నిర్ణయాల్లో కొన్ని మార్పులు చేసి కొన్ని ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, అంటే సంక్షేమం ఒకటే ప్రజలకు కాదు సార్, సంక్షేమంతో పాటుకు
ఆ రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాలు, అదేవిధంగా కూడా అభివృద్ధి, వీటన్నింటిని రోడ్లు, వీధి లైట్లు అన్ని అవసరమే సార్. వాటన్నింటిని అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు రెండు కళ్ళులా ఉండాలి సార్. కానీ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది సార్. ఇప్పుడు ఏదో ఓన్లీ సంక్షేమమే కనపడుతుంది. సంక్షేమం చేసేస్తున్నారు, రేపు మళ్ళీ మాకు ప్రజలంతా మనకాలు ఉంటారనుకునే విధంగా చేయటం వల్ల రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా కూడా చాలా వెనకబడిన పరిస్థితి కనిపిస్తుంది సార్. ఆంధ్రాకి రావాలంటే న్యాయమూర్తులే భయపడుతున్నారంటే ఇంక ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఇక్కడికి రారు సార్. అంటే అట్లాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక ఇబ్బందికరంగా మారుతుంది సార్. మరి దీని మీద ఇప్పటికైనా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఇటువంటి అంశాలను ఆయన పునఃపరిశీలించి అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనిపిస్తుంది సార్. ఓకే, రైట్ మురళి, థ్యాంక్ యూ. అలాగే మన అమరావతి ప్రాంతంలో మొన్న హైకోర్టు ఉత్తర్వుల తర్వాత కాస్త భూములకి డిమాండ్ బాగా పెరిగింది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది వంశీ గారు. అంటే ఈ అంశానికి సంబంధించి అప్పండౌన్స్ అవుతున్నాయి, కానీ న్యాయస్థానం ఆదేశాల తర్వాత కొంత, అంటే అసలు అంతకుముందు మరీ దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి నుంచి కొంత ఆశతో, ఎస్ కొంత మనకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయంతో ఎవరైతే చాలామంది ఇన్వెస్టర్స్ బయట నుంచి వచ్చి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది రైతులు అమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది వాటికి ఉన్నటువంటి వాటిని ఉంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాటన్నిటికి కూడా కొంత వాల్యూ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఇది ఎక్కడైతే ఇది పెరిగిద్దేమో అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేశారు, హైదరాబాదు రాజధాని అని చెప్పేసే పరిస్థితికి వచ్చేసారంటే ఎంతటి ప్రజల్ని ఏ రకంగా అవమానించాలనుకుంటున్నారు అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. దీని మీద రేపు మనం కొంచెం క్లియర్గా ఆ సబ్జెక్ట్ని ఉన్న మురళి ఉన్నారా, లేదా మురళి ఏంటి దీనిపైన మీరు ఏమని చెప్తారా, అమరావతిలో ఊపందుకుంటున్న కొంత రియల్ ఎస్టేట్ భూమ్ ఏదైతే కొంతవరకు మరీ పడిపోయినటువంటి పరిస్థితి నుంచి అంతకుముందు 40,000, 50,000 అమ్మినటువంటిది గజం ధర ఇప్పుడు మొన్న చూస్తే 5,000, 6,000 వచ్చింది, మరలా ఇప్పుడు 10,000, 12,000, 15,000 అట్లా వచ్చినట్లుంది, అట్లుంది 20,000 వరకు కూడా వెళ్తుందని అంటున్నారు, ఏంటి అది ఏమైనా కొంతవరకు ఏమన్నా ఆ స్పీడ్ ఊపందుకుందా? ఖచ్చితంగా ఊపందుకోండి సార్. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత హైకోర్టు ఏదైతే శాసనసభకు దీన్ని మార్చే అవకాశం లేదు, శాసనాలు చేసే అవకాశం లేదు చేసిన వ్యాఖ్యలతోటి అమరావతిపై అంటే ధరలు ఎంత పెరిగినాయి అనేది పక్కన పెడితే సార్, అమరావతిలో ఎంతో కొంత భూమి కొనుక్కోవాలనే ఒక ఆలోచనకి అయితే జనాలు వచ్చారు, ఆ దిశగా ఇటు సైడ్ కొనేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు సార్. నాకు తెలిసిన మిత్రుడు కూడా ఈ రోజు అక్కడికి వచ్చి కొంత భూమి అది చూసుకుని వెళ్ళాడు సార్. అంటే అది ఎందుకు కొంటాడు, కొంటాడో కొండా పక్కన పెడితే మళ్ళీ అమరావతి మీద ఆసక్తి కలిగింది సార్. ఖచ్చితంగా రాజధానిగా నిలబడుతుంది, అభివృద్ధి అవుతుంది, ఒక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి డెవలప్ అవుతుంది, తర్వాత కొంటే కానీ ఇది మళ్ళీ కోట్ల రూపాయలకు వెళ్ళిపోద్ది కాబట్టి ఇమీడియట్లీగా కొంటే కొంతవరకు మనం కొనదగ్గర రేట్లు ఉంటాయని ఆలోచనతో కొంత దానిపై మళ్ళీ జనాలు దృష్టి పడ్డారు సార్. అంటే రేట్లు మీరు చెప్పినట్టుగా ఇంకా ఒక్కసారిగా భూమి రాకపోయినప్పటికీ కూడా కొనుగోలు చేయాలని ఆసక్తి అయితే పెరిగింది సార్. కొంత దూర ప్రాంతాల నుంచి వచ్చి అమరావతిలో కొంత భూములు చూస్తున్నారు సార్. అది కొద్దిగా ఒక వారం 10 రోజుల్లో భూములకు రేట్లు అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం సార్. అంటే క్రయ విక్రయాలు ప్రారంభం అవ్వలేదు కానీ కొనుక్కునేందుకు లావాదేవీలు మొదలైనవి సార్. ఓకే ఓకే మురళి, రైట్, థ్యాంక్ యూ. అలాగే